నమస్కారం. మై టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం. సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో అతిథులను సత్కరించిన సీఎం జగన్. మాతృభాషను మాతృభూమిని ఏనాడు మరవకూడదన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవాలు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని ఎమ్మెల్యే బస్తా అప్పలనాశయ్య ఆరోపణ. రైతుల పాదయాత్రకు నిర్మాత దర్శకుడు చంద్రబాబు నాయుడేనని ఎద్దేవా. అందరికీ సమన్వయం అందాలన్నదే న్యాయ వ్యవస్థ ఉద్దేశమని పేర్కొన్న శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైల్డ్ లైన్ సంస్థ సౌజన్యంతో అజాదిక అమృత్ మహోత్సవ అవగాహన ర్యాలీ. రాబోయే రోజుల్లో టీడీపీ ఖాళీ అవుతుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణ. విశాఖలో వైసీపీలో చేరిన టీడీపీ బీజేపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసే ఆహ్వానం. త్వరలో మరింత మంది పార్టీలోకి వస్తున్నట్లు వెల్లడి. శారీరక శ్రమ లేకపోవడం వల్లే చాలా మంది రోగాల బారిన పడుతున్నారన్న జేవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద వాక్థాన్. వార్తలను వివరాలు చూద్దాం. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం తిరుపతిలోని తాజ్ హోటల్లో లాంఛనంగా ప్రారంభమైంది. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వగా సమావేశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో కొనసాగుతున్న ఈ సమావేశానికి హాజరైన అతిథులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి కర్ణాటక సీఎం బొమ్మాయి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ అడ్మిరల్ డికే జోషి, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, తమిళనాడు కేరళ నుంచి మంత్రులు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తదితరులు హాజరై ట్రస్ట్ సేవలను కొనియాడారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ మాతృభాషను మాతృభూమిని ఏనాడు మరవద్దని, తెలుగు భాష పరిరక్షణ కోసం స్వర్ణ భారత్ ట్రస్ట్ ప్రయత్నిస్తుందని చెప్పారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సేవే తన అభిమతమని, సేవే అసలైన మతమని ప్రగాఢంగా విశ్వసిస్తానని చెప్పారు. సేవా సంస్థను ప్రోత్సహిస్తారనే నమ్మకంతోనే పలువురిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యం సేవాలయానికి వెళ్తే దొరుకుతుందన్నారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాల అని చెప్పిన ఆయన, యువతకు శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేయాలని సూచించారు. గ్రామీణ మహిళలు, దివ్యాంగులను ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇస్తుండడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి తెలిపారు. భాషలో మాట్లాడడం, సొంత ప్రాంతం యొక్క భోజనం చేయడం, గాలి పీల్చడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. దాంతోపాటు ఈ స్వర్ణ భారత్ చేస్తున్న సేవా కార్యక్రమం, ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ద రియల్ రిలిజియన్ ఈజ్ సేవా. మన మజహబ్ క్యా హోతా హై, మజహబ్ కా ముఖ్య ఉద్దేశ్ సేవా కర్నా. ఇసే సేవాలయం, దేవాలయం జానా కితనా మహత్వపూర్ణ హై, సేవాలయం కా సందర్శన కర్నా ఇతనా మహత్వపూర్ణ హై. టీడీపీ పాదయాత్రకు న్యాయస్థానంటూ దేవస్థానం అని పేరు పెట్టారని, అలా కాకుండా ఈ యాత్రకు అన్యాయంటూ అన్యాయం అని కానీ, దౌర్జన్యంటూ దౌర్జన్యం అని కానీ, లేదా మోసంటూ మోసం అని కానీ పేరు పెడితే ఇంకా బాగుండేదని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య దేవ చేశారు. విజయనగరం జిల్లా గజపెద్ద నగరం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ చేస్తున్న పాదయాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్నీ చంద్రబాబు అని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని సైతం అడ్డుకుంటుంది టీడీపీ అని ఆరోపించారు. రాజధాని పేరుతో వేల ఎకరాల భూమి కొని ఆ భూమిని సొమ్ము చేసుకోవడానికే ఈ పాదయాత్ర చేపడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అభివృద్ధి విషయంలో కోర్టుకు వెళ్లి అడ్డుకున్న ఇటువంటి ప్రతిపక్ష పార్టీ ఎక్కడా ఉండదని పేర్కొన్నారు. అందరికీ సమన్యాయం అందాలని, అదే న్యాయ వ్యవస్థ ఉద్దేశమని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైల్డ్ లైన్ సంస్థ సౌజన్యంతో అజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కోర్ట్ ప్రాంగణంలో నిర్వహించారు. ఇందులో భాగంగా డే అండ్ నైట్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. బాలల హక్కులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
బాలల హక్కులకు భంగం కలిగినప్పుడు 1098 నెంబర్కు సమాచారం అందించవచ్చని ఆయన చెప్పారు. విద్యా హక్కు చట్టం కింద బాలలకు విద్య అందాలని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 176 సదస్సులు నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా చైల్డ్ లైన్ పోస్టర్ను, విద్యా హక్కు చట్టం పోస్టర్ను ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయమని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బీజేపీ టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు వైసీపీ పార్టీలో చేరారు. గతంలో జీవీఎంసీ ఎన్నికల టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను మళ్లీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీలోకి చేరేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారని చెప్పారు. 2024 నాటికి టీడీపీ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. నారా లోకేష్ భాష అత్యంత దారుణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సిపి ఆశయాలకు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు పార్టీ విధి విధానాలకి కట్టుబడి ప్రభుత్వం, తెలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు, ప్రజా ప్రయోజనాలను కాపాడుతున్నటువంటి పద్ధతులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని కేర్ హాస్పిటల్ వాక్థాన్ నిర్వహించింది. విశాఖ ఆర్కే బీచ్ నుండి వైఎంసీఏ వరకు నిర్వహించిన వాక్థాన్లో సీనియర్ సిటిజన్లు, ఆసుపత్రి వైద్య సిబ్బంది, నర్సింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ దేశంలో రోజురోజుకి మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్లే అనేక రోగాల బారిన పడుతున్నారని అన్నారు. డాక్టర్ మేఘంత్ మాట్లాడుతూ ప్రజలు నిపుణులైన వైద్యులచే వైద్య సేవలు పొందితే రోగాలు నయమవుతాయన్నారు. మధుమేహ వ్యాధి నివారించేందుకు, నియంత్రించేందుకు నేడు అనేక రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వజిత్ కేర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించడమే కాకుండా తాను కూడా ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరాసా ప్రాంతానికి చెందిన బల్లభదాసు ప్రత్యూష, వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన పలకల హర్షవర్ధన్ పంజాబ్లోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. ప్రత్యూషను ప్రేమిస్తున్నానంటూ ఆమెను కొద్ది కాలంగా హర్షవర్ధన్ వేధిస్తున్నాడు. కానీ అతని ప్రేమను ప్రత్యూష నిరాకరించింది. దీంతో ప్రత్యూషతో మాట్లాడదామని చెప్పి నగరంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ తనను ప్రేమించాలని అడగడంతో ఆమె నిరాకరించింది. దీంతో హర్షవర్ధన్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను లాడ్జ్ రూంలోనే ప్రత్యూషపై పోసి నిప్పంటించాడు. అనంతరం తనపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. గది నుంచి అరుపులు రావడంతో హోటల్ సిబ్బంది మంటలు చిక్కున్న ఇద్దరిని హుటాహుటిన కేజీహెచ్కు తరలించారు. టూటౌన్స్ ఏకే వెంకట్రావు, ఎస్ఐ మన్మధరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఇద్దరు శరీరాలు 60% మేర కాలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని ఇన్ఛార్జ్ హార్బర్ ఏసీపీ శిరీష సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం రికార్డు చేశారు. బాధితురాల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సేఏకే వెంకట్రావు తెలిపారు. అన్ని డీటెయిల్స్ పెట్టి చెప్తాను. ఎందుకు సెలవు ఉన్నా మేడం? గొంతలేదు కాలనీ చూస్తుంటే మీరు డైరెక్టర్తో మాట్లాడుతుంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎనీ టు టెల్ ఎనీథింగ్ ఇట్ ఇస్ టూ అర్లీ. మొత్తం జస్ట్ వెయిట్ ఫర్ వన్ డే. టుమారో వి విల్ లెట్ యు నో ఆల్ ద డీటెయిల్స్. లాడ్జ్ వచ్చారు మేడం, చెక్ చేసి తెలుసుకోలేదు. ఎప్పుడు అబ్బాయి ఇక్కడికి వచ్చారు వైజాగ్? దట్ ఈస్ వాట్. మహిళ మెడ నుండి 7 తులాల బంగారం చోరీ చేసిన ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణం రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. వృద్ధ దంపతులు విశాఖపట్నం వివాహానికి వెళ్లి ట్రైన్లో ఇంటికి తిరిగి వస్తుండగా పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషన్లో సంఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి రాయగడ ప్యాసింజర్ ట్రైన్ నుంచి దిగుతుండగా దుండగుడు మహిళ మెడ నుండి 7 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసి పరారయ్యాడు. బాధిత మహిళ బెహరా ప్రియంవదేవి ఫిర్యాదు మేరకు విజయనగరం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. విజయనగర సామ్రాజ్య మహారాజులు, పేద ప్రజల పాలిటి పెన్నిధి స్వర్గీయ పివిజీ రాజు 26వ వర్ధంతి సందర్భంగా సింహాచల పుణ్యక్షేత్రంలో నూతనంగా నిర్మించిన గోశాల్లో ఆ మహానేయునికి ఆలయ ఈవో సూర్యకళ ఇతర అధికారులు, సిబ్బంది నివాళులర్పించారు. ఉత్తరాంధ్రలో సింహాచల క్షేత్రంలో ఇతర ప్రదేశాల్లో చేసిన సేవలు, దాన ధర్మాలు తలుచుకొని కొనియాడారు. వారి కీర్తి ఈ ధరని ఉన్నంతకాలం ఉంటుందని తలంచారు. ఘనమైన నివాళులర్పించారు.
అకాల వర్షం రైతుల కష్టంపై పడింది. చేతికి అంది వచ్చిన పంట నెలరాలింది. కడప జిల్లా రాజంచేట నియోజకవర్గం సిద్ధవటం మండలం మాధవరం గ్రామ పంచాయతీ నివాసి పాటూరు గంగిరెడ్డి నేకనాపురంలో 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని యాలక జాతి అరటి పంటను సాగు చేశాడు. దాదాపు 4 నుంచి 5 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల వలన అరటి చెట్లు నేల కొరిగి దెబ్బతిన్నాయని, అరటి చెట్లు పడిపోవడంతో పాటు 2 విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ కూడా నేల కొరిగిందని ప్రభుత్వం తన్ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్ట పరిహారంపై ఉద్యానవన అధికారులను వివరణ కోరగా ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు. నాకు ఎకరాకు వచ్చి సుమారు 60 నుంచి 70 వేలు ఖర్చు వచ్చింది. తీరంగా ఈ 20 నెలన్నర కల్లా కాయలు పంట ఎక్స్పోర్ట్ పంపించాలి. కొట్టి పంపించే టైంలో ఈ మాదిరి వానలు వచ్చి మొత్తం అంతా చేనంతా పడిపోయి ఈ మాదిరి అయిపోయింది. నాకు తీరని అన్యాయం జరిగిపోయింది. నేను పేద కౌలుకు తీసుకున్నా. పేద శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీది గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలకు వెళ్లాలి అంటే ఎలాంటి రోగాలు వస్తాయో తెలియని పరిస్థితి. ఈ పాఠశాల చుట్టూ పక్క గ్రామాల నుండి వచ్చే మురికి నీరు పాఠశాల కాంపౌండ్ వాల్ చుట్టూ ఉండిపోవడంతో దుర్వాసన మరియు దోమలు ఎక్కువగా చేరి ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎంతో ఇబ్బందికరంగా ఉందని చెబుతున్నారు. కాంపౌండ్ వాల్కు అనుసరించి ఉన్న పాఠశాల వంటగది కూడా దుర్వాసన భరించుకోలేక పాఠశాల వంటగదిని మూసివేసి కొద్ది దూరంలో ఉన్న చెట్టు కింద వంటలు చేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్ద సీది జెడ్పీహెచ్ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ సమస్యపై ఉపాధ్యాయులు అధికారులకు మరియు నాయకులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఏ అధికారి కానీ ఏ నాయకులు కానీ స్పందించలేదని స్వయంగా ఉపాధ్యాయులు నోటి వెంట వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల కాంపౌండ్ వాల్ చుట్టూ వస్తున్న మురికి నీటిని దారి మళ్లించి రోగాలను దూరం చేయమని కోరుతున్నారు. విద్యుత్ అయస్కాంత తరంగాల ద్వారా ఇంటర్నెట్ ఉచితంగా ఎలా పొందవచ్చో ఆ విద్యార్థులు చేసి చూపించారు. విశాఖ జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు తమ ప్రతిభను కనపరిచి అబ్బురపరిచారు. తమ భౌతిక శాస్త్ర అధ్యాపకులు రామకృష్ణ అయస్కాంత ఆకర్షణ శక్తి పాఠ్యాంశం చెప్పిన దాని ఉపయోగాల గురించి తరగతి గదిలో చర్చించేటప్పుడు సాత్విక్, రఘు, వేణు అనే 3 విద్యార్థులు తమకు కలిగిన ఆలోచనలు పంచుకొని ఆచరణాత్మకంగా కార్యరూపం దాల్చారు. చదివింది 10వ తరగతి అయినా ఆ విద్యార్థుల మేధోశక్తిని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అయస్కాంతం 2 బ్లేడ్లు ఛార్జింగ్ వైర్లతో వైఫై సిగ్నల్ రప్పించారు. తమ ఉపాధ్యాయుడు రామకృష్ణ 2 రోజుల ముందు విద్యుత్ అయస్కాంత తరంగాలతో అనేక రకాల ప్రయోగాలు పాఠాన్ని బోధించారు. ఇదే సాత్వికలో ప్రేరణ కలిగించింది. తనకు వచ్చిన ఆలోచనలతో ఇతను స్నేహితులు గణేష్, వేణుతో పంచుకున్నాడు. ఈ 3 కలిసి పాఠశాలలో విద్యుత్ అయస్కాంత తరంగాలతో సెల్ ఫోన్కు వైఫై పనిచేసేలా ప్రయోగం చేశారు. రేడియోలు, టేప్ రికార్డర్లు, స్పీకర్లకు ఉన్న అయస్కాంతంతో సెల్ ఫోన్లో వైఫై పనిచేసే తయారు చేశారు. ఛార్జర్ అడాప్టర్ వైపు ఉన్న ప్లస్ మైనస్ల తీగలను అయస్కాంతంపై పెట్టి తర్వాత ఛార్జింగ్ సెల్ ఫోన్ అనుసంధానం చేస్తే వెంటనే వైఫై కనెక్ట్ అవుతుందని సాత్విక్ వెల్లడించాడు. ప్రభుత్వం పాఠశాలలో చదివిన విద్యార్థులు ఈ ప్రతిభ కనబర్చడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందించారు. చెప్పడం వల్ల నాకు ఈ ఐడియా వచ్చింది. మా పేరెంట్స్ వాళ్ళు అందరూ బాగా ఊళ్ళో వెళ్ళినప్పుడు నెట్కి బాగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల మాకు ఈ నెట్తో దీన్ని తయారు చేయాలి అని ఆలోచన వచ్చింది. సార్ దగ్గర కొన్ని డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేసుకొని ఈ మ్యాగ్నెట్ పెట్టి ఈ బ్లేడ్స్ పెట్టి దీనికి కనెక్షన్ ఇచ్చాం. కనెక్షన్ ఇస్తే గాల్లో ఉండే వైఫైని ఈ బ్లేడ్స్ రాకొని ఫోన్కి కనెక్షన్ ఇస్తుంది. ఇంత అవకాశం ఇచ్చామని ధన్యవాదాలు. ఈ మ్యాగ్నెటిక్ నెట్ అనే ఇంటర్నెట్ అనే వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న పాత్రికేయులకు, వీడియోగ్రాఫర్లకు, కెమెరామెన్లకు, న్యూస్ రీడర్లకు అవార్డుల ప్రదాన కార్యక్రమం AUYVS మూర్తి ఆడిటోరియంలో జరిగింది. ముఖ్య అతిథులుగా నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, VMRDA చైర్పర్సన్ అక్కరమాని విజయ నిర్మల, AU ఉపకులపతి ఆచార్య PVGD ప్రసాద్ రెడ్డి, సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య GVSN రాజులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలకు సాలువాలు కప్పి జ్ఞాపికతో పాటు నగదు బహుమతి, పలు కానుకలను అందజేశారు. ఉత్తమ వీడియో జర్నలిస్టులుగా రాజ్ న్యూస్కి చెందిన సత్యప్రసాద్, TV9కి చెందిన భాస్కర్, ABN ఛానల్కు చెందిన సంతోష్లు అవార్డులు అందుకున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన KNR ఛానల్ న్యూస్ రీడర్ కసిరెడ్డి సుజాతకు ఉత్తమ న్యూస్ రీడర్గా అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో VGF అధ్యక్షుడు గంటల శ్రీనిబాబు, నాగరాజు పట్నాయక్, దుర్గారావు, డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాజధాని అమరావతిపై ప్రభుత్వం మొద్దు నిద్ర వేయాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రజర్ల వద్ద వారు బస్ చేసిన ప్రాంతాల్లోనే కళ్లకు నల్లరిబ్బలను కట్టుకుని నిరసన తెలిపారు. అమరావతి అందరి రాజధాని కాబట్టే ప్రజల మద్దతు ఉందని ఐకాస నేతలు స్పష్టం చేశారు. తాం మొదటి నుంచి చెబుతున్నట్లు అమరావతి అందరి రాజధాని అని, అందుకే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారని ఐకాస నేతలు వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలని కోరారు. అమరావతి పాదయాత్ర జైత్రయాత్రగా మారుతుందని, న్యాయస్థానంలో విజయం తజ్జమని విశ్వాసం వెలిబుచ్చారు. అన్ని వర్గాల వారు మతాలకి కులాలకి రాజకీయాలకు అతీతంగా వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొంటూ ఉన్నారు, సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఏదైతే ఈ పాదయాత్రలో ఉన్నటువంటి వ్యక్తులు చూశారు, 70-80 సంవత్సరాల పైబడినటువంటి రైతులు, ఆడవారు, పెద్దవారు, పిల్లలు వయసు తారతమ్యం లేకుండా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. రేఖ అనే అమ్మాయి, మా తమ్ముడు మరదల గారి అమ్మాయి అమెరికాలో ఉంటుంది. మొన్న మన ఆలయసీ సత్యనారాయణ గారు మొన్న నేను మన 7వ తారీఖున పెదనందిపోటు కానీ పొత్తూరు దాకా వచ్చి నడిచి వచ్చాను. కొంత దాదాపు 7 కిలోమీటర్ ఆ రోజు నుంచి అవడం జరిగింది. ఇవన్నీ ఆమె సహకరించేందుకు ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఇవన్నీ మన వర్షానికి తడ యుద్ధకళ కరాటేలో ఎంతో మందికి తరఫీదునిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు సబ్బవరం ప్రాంతానికి చెందిన కోచ్ బీబీ అప్పారావు. విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే కరాటే పోటీలకు ప్రోత్సహిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరిగే నేషనల్ టోర్నమెంట్కు 5 విద్యార్థిని విద్యార్థులను పంపుతున్నారు. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఇంతవరకు విద్యార్థుల వద్ద 1 రూపాయి కూడా తీసుకోకుండా 500 మందికి పైగా క్రీడాకారులను పోటీలకు పంపినట్లు తెలిపారు. జరిగిన ఎంతో కాలం నుంచి కూడా ఎంత చేసినా సరే ఇంకా చేయాలని నా కోరిక. నాకేంటంటే 1 రూపాయి కూడా నేను ఆశించేయట్లేదు. ఎందుకంటే నాకు గేమ్ ఏంటంటే నేను నేర్చుకున్న విద్యని 10 మందికి నేర్పించాలనేది ఉంది. నా 1 స్టూడెంట్ దగ్గర కూడా 1 అమౌంట్ కూడా నేర్పట్లేదు. నేను ప్రతి ఆదివారం కూడా అక్షరయ్యమ్మ హైస్కూల్లో నేను కోచింగ్ ఫ్రీ కోచింగ్ నేను పెట్టాను. ఏ పిల్లడు ఆసక్తి ఉన్నా సరే నేను నేర్పించడానికి నేను రెడీ. ప్రతి సండే కూడా ఫ్రీ కోచింగ్ జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే నా యొక్క పిల్లలు కరీంనగర్ టోర్నమెంట్ నేషనల్ టోర్నమెంట్కి నీ సెలెక్ట్ చేసి పంపిస్తున్నాను. వెళ్ళి ఈ టోర్నమెంట్లో వీళ్ళు కంపల్సరిగా గోల్డ్ మెడల్ కొడతారని నేను ఆశిస్తున్నాను. దాని గేమ్ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ శ్రీకాకుళం కేంద్ర గ్రంథాలయంలో ప్రారంభించారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్యోద్యమ కవి గరిమెల్ల సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుస్తక పఠనం వలన విజ్ఞానం పెరుగుతుందన్నారు. పుస్తక పఠనం వల్ల మేధస్సు అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. పుస్తకం మంచి స్నేహితుడని ఆయన అన్నారు. విజ్ఞానం పెంచుకోవాలని అందుకు పుస్తక ఏకైక మార్గమని ఉప ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సమాజానికి కుటుంబానికి పేరు తేవాలని, మంచి పౌరుడుగా ఎదగాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. పౌరులు ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి పుస్తకాలు దోహదం చేస్తాయని అన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ చదువుతో మానసిక వికాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళింగ వైద్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె కుమార్ రాజా, జిల్లా విద్యాశాఖ అధికారి జి పగడాలమ్మ, సమాచార శాఖ సహాయ సంచాలక లోచర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై దళిత హక్కుల సమైక్య అధ్యక్షుడు కొత్తపల్లి వెంకటరమణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కంగనా రనౌత్ చరిత్రపై అవగాహన లేకుండా పబ్లిసిటీ కోసం పిచ్చి ప్రలాపనలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నగరంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం భిక్ష వల్ల రాలేదన్నారు. ఎందరో సమరయోధులు పోరాటాల త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. చరిత్ర తెలుసుకోకుండా కంగనా రనౌత్ ఇష్టానుసారంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులను కించపరచడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం కంగనాకు ఎందుకు పద్మ పురస్కారం ఇచ్చిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది భిక్షగా వచ్చిందని, భారతదేశ స్వతంత్రం భిక్షగా రాలేదు, త్యాగ ఫలాలు వచ్చాయి, త్యాగాలు రక్త తర్పణం జరిగింది, మాన ప్రాణాలు పోయినాయి, 200,000 మంది భారతదేశ స్వతంత్రం కోసం పోరాడితే అడుక్కుంటూ వచ్చిందంటారా? ఏమిటి మీ విజ్ఞత? 2014 భారతదేశం స్వతంత్రం వచ్చిందన్నారు బీజేపీ గవర్నమెంట్ వల్ల. బీజేపీ గవర్నమెంట్లో స్వతంత్రం రాలేదు. భగత్ సింగ్ ఉరెక్కాడు 23 సంవత్సరాల్లో, సుభాష్ చంద్రబోసు, మహాత్మా గాంధీ, మహామహావీరులందరూ కూడా. దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రముఖ డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించడం విశాఖ ప్రజలకు చక్కని అవకాశమని వైసీపీ నాయకురాలు పేడాడ రమణీకుమార్ అన్నారు. గేట్వే హోటల్లో
పాపప్ డిజైనర్ ఆధ్వర్యంలో సిగ్నేచర్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కమ్ సేల్ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఎగ్జిబిషన్లో స్టాల్ను సందర్శించి నాణ్యమైన అధునాతన డిజైన్లు అందుబాటు ధరలు లభిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకురాలు రూపారేఖ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 40కి పైగా ప్రముఖ డిజైనర్లు ఫ్యాషన్ దుస్తులు, బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, ఆర్టిఫిషియల్ ఆభరణాలు, డెకరేషన్ వస్తువులను విశాఖలో ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ప్రజలకు డిస్కౌంట్ ధరలకు అన్ని దుస్తులు, ఆభరణాలు విక్రయిస్తామని తెలిపారు. ఎగ్జిబిషన్ సందర్శించిన విజయనగరం మున్సిపల్ వైస్ చైర్మన్ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ ప్రముఖ డిజైనర్లు ప్రదర్శిస్తున్న లేటెస్ట్ దుస్తులను, ఆభరణాలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. నిర్వాహకులను శ్రావణి అభినందించారు. మళ్ళీ కావాలంటే బెంగళూరు, హైదరాబాద్, బాంబే వెళ్లాల్సిన పరిస్థితి, కలకట్టా అట్లాంటిది అంటే ఇక్కడ వైజాగ్ రావటం జరిగింది. సో విశాఖ వాసులందరూ కూడా చక్కని ఎగ్జిబిషన్ని విజిట్ చేసి మా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని, రూపాలంటే యంగ్ గర్ల్స్కి మనం ఇంకొంచెం ఎంకరేజ్ చేసే విధంగా, అలాగే మరిన్నిసార్లు ఎగ్జిబిషన్ విశాఖపట్నంలో జరిగే విధంగా ఉంటుంది. అందువల్ల విశాఖ ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్తే పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలని విశాఖ గ్రంథాలయాల చైర్పర్సన్ కొండా రమాదేవి అన్నారు. 54వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాన్ని పురస్కరించుకొని విశాలాంధ్ర బుక్ హౌస్లో పుస్తక ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ విశాలాంధ్ర బుక్ హౌస్ పుస్తక ప్రదర్శన అన్ని వర్గాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. పుస్తక ప్రియులకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందన్నారు. వైసీపీ నేత కొండా రాజీవ్ గాంధీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, ఆన్లైన్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ఉన్నప్పటికీ పుస్తకాలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ పి రాజు, అరసం రాష్ట్ర కార్యదర్శి అప్పలరాజు, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఇక్కడ బుక్ ఎగ్జిబిషన్ ఉంది. సో పిల్లలందరూ కూడా వచ్చి ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఏంటి అంటే ఓటు లేని పిల్లల కోసం ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇన్నాళ్ళు. కానీ మా జగనన్న పరిపాలనలోని పిల్లలకే ప్రాముఖ్యత ఇచ్చారు. ఏ విధంగా అంటే పిల్లల కోసం నాడు నేడు స్కూల్లో పెట్టారు, అమ్మఒడి పెట్టారు, అలాగే గోరుముద్ద పెట్టారు, ఇలాంటి విద్యా కానుక, ఇటువంటి అవకాశాలు ఎన్నో పిల్లలకి కల్పించి వాళ్ళ ఉజ్వల భవిష్యత్. చేతులు నొప్పి పుట్టేలా కొట్టినా కూడా నీళ్లు రాని బోరింగులున్న ప్రస్తుత రోజుల్లో అక్కడ ఉన్న ఓ బోరింగు ఎవరు కొట్టకుండా నీరు బయటికి రావడం ఈ బోరింగ్ స్టైలే వెరైటీగా ఉండడం వింతగా ఉంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో జూనియర్ కాలేజ్ వీధిలో ఓ బోరింగ్ ఉంది. అప్పుడప్పుడు ఆ బోరింగ్ నుండి ఎవరు కొట్టకుండానే నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కురిసిన సమయంలో అయితే దాదాపు నెల రోజుల పైగానే ఈ బోరింగ్ నుండి ఎవరు కొట్టకుండానే నీరు బయటకు వస్తూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఇక్కడ పిల్లలు, పెద్దలు ఈ బోరింగ్ వద్దనే తమకు అవసరమైన నీళ్లు పట్టుకొని వెళ్తుంటారు. పిల్లలైతే బ్రష్ చేసుకుంటూ ఆ బోరింగ్ నీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఒకరు బోరింగ్ కొడితే ఇంకొకరు నీళ్లు తాగే పరిస్థితి ఉన్నా చాలా చోట్ల ఈ బోరింగ్ నుండి కొట్టకుండానే నీరు వస్తూ ఉండడంతో అడుగా వెళుతూ ఉండే పాదచారులు సైతం ఒక్కరే ఈ బోరింగ్ వద్ద నీటిని తాగి వెళుతూ ఉంటారు. దీంతో ఈ బోరింగ్ సంథింగ్ స్పెషల్ అయింది. బోరింగ్ ఉంది, కొట్టకుండానే వర్షాకాలం నెల రోజులు అట్లాగే వస్తుంటాయి నీళ్లు, మేము పట్టుకొని పోతుంటామండి. చాలా మంది ఇంతగా చూసి వెళ్తుంటారు. మా బోరింగ్ వర్షాకాలం అయితే నెల రోజులు దాకట్టాగా వస్తుంటాయి, కొట్టబోలేదు, కొట్టుకొని పోవచ్చు. జూనియర్ కాలేజ్ రోజు బోరింగ్ ఉంది, వర్షం పడినప్పుడు 2 నెలలు వస్తాయి, అట్లా నీళ్ళు వస్తానే ఉంటాయి, నీళ్ళు కొట్టకుండానే వస్తాయి నీళ్ళు. వచ్చే పోయే వాళ్ళ పిల్లకాయలంతా వింతగా చూస్తూ ఉంటారు. మా ఇది పిల్లకాయలు అక్కడే నీళ్ళు తాగుతారు, అక్కడే కొట్టకుండా నీళ్ళు వస్తానే ఉంటాయి, 2 నెలల దాకా వస్తాయి వర్షాకాలంలో. ఒక వింతగా ఉంది ఇది బోరింగ్. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పట్టణంలో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామివారికి విశేష పంచామృతాభిషేకం, విశేష పుష్పాలతో అలంకరణ, సహస్రనామార్చన తదితర కార్యక్రమాలు జరిగాయి. సోమవారం రాత్రి 7 గంటలకు కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు విజయ జనార్దన్ చర్యలు తెలిపారు. ఈ ఉత్సవాలు 20వ తారీఖు వరకు జరుగుతాయని, భక్తులు స్వామివారిని దర్శించి తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జరిగింది అదే ఈ నెల 15వ తారీఖు అనగా రేపటి నుంచి స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు పురస్కరించుకుని రేపు ఉదయం స్వామివారికి విశేష పుష్పార్చన కార్యక్రమం, అనంతరం స్థానిక శ్రీ మహిళా సమాజం వారిచే స్వామివారిని అమ్మవార్లకు కళ్యాణాలంకారం నిర్వహించుకోవడం జరుగుతుంది. రేపు రాత్రి కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా బాలికలకు సైతం ఎన్డీఏలో చేరేందుకు అవకాశం కల్పించింది. మహిళలకు కూడా సమాన అవకాశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొనడంతో బాలికలు ఎన్డీఏలో చేరేందుకు కేంద్రం అనుమతించింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరబోయే బాలికలకు నగరంలోని ఎంబీపీ కాలనీలో గల గాయత్రి విద్యా పరిషత్ కళాశాలలో పరీక్షలు నిర్వహించారు. తొలిసారిగా నిర్వహించిన ఎన్డీఏ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు ఎంతో హుషారుగా హాజరయ్యారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ప్రతి ఏటా సాగర్ తీరంలో రన్ ఫర్ అంబేద్కర్ పేట ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దళిత నేతలు పేర్కొన్నారు. మీడియాతో వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నెల 26 నాటికి రాజ్యాంగాన్ని రూపొందించడం పూర్తయింది అన్నారు. ఈ మహత్కర దినాన్ని పురస్కరించుకొని రాజ్యాంగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మత గ్రంథాలైనా వీళ్ళు సియాలు సున్నీలని, లేకపోతే వీళ్ళు ప్యూరిటన్స్ క్యాథలిక్లని, లేకపోతే వీళ్ళు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులని రకరకాలుగా మత గ్రంథాలు తెలియజేసిన భారత రాజ్యాంగం మాత్రం ఆర్టికల్ 15 ప్రకారంగా ఈ దేశంలో ప్రజలందరూ కులాలకి. కృష్ణా జిల్లా మైలవర నియోజకవర్గం జికొండూరు మండలంలో జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికల నిమిత్తం పలు గ్రామాల్లో ఫ్లాగ్ మాస్ నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ బి శ్రీనివాసులు, మైలవరం సిఐ శ్రీను, మైలవరం సర్కిల్ పరిధిలో గల ఎస్ఐలు పి రాంబాబు, ఆర్ ధర్మరాజు మరియు పోలీసు బృందం మార్చిలో పాల్గొన్నారు. 16న జికొండూరు మండలంలో జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా కవులూరు మరియు వెలగలేరు గ్రామాల్లో నూజివీడు డీఎస్పీ, మైలవరం సిఐ మరియు మైలవరం సర్కిల్ ఎస్ఐల సిబ్బందితో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు చేసినా ఉపేక్షించేది లేదని, దయచేసి అందరూ కూడా సోదర భావంతో స్నేహపూర్వకంగా తమ ఓటును ఉపయోగించుకొని శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. మళ్ళీ స్టేషన్లో కూర్చొని చేసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎలక్షన్ల గొడవలు దిగకూడదు. ఎలక్షన్ల కేసులు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఎస్ఐపై ఆర్మీ ఉద్యోగులు దురుసుగా ప్రవర్తించారు. పట్టణ శివార్లో వాహనాలు తనిఖీ చేస్తున్న ఎస్ఐ మరియు సిబ్బందిపై మద్యం సేవించి దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు స్టేషన్కు తరలించారు. గరుగుబిల్లి మండలం పెద్దూరుకు చెందిన గంట హరికృష్ణ, గంట బాలకృష్ణగా పోలీసులు గుర్తించారు. విజయనగరం జిల్లా గరివిడి పట్టణంలో గ్రంథాలయ వారోత్సవాలు, చిల్డ్రన్స్ డే కార్యక్రమాలు గ్రంథాలయ శాఖ లైబ్రరీన్ ఉషారాణి ఆధ్వర్యంలో జరిగాయి. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు వివిఎస్ఎన్ గుప్తా, ముఖ్య అతిథిగా మండలం విద్యాశాఖ అధికారి పి రామారావు, కొండపాలెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఎం నిర్మల, స్కూల్ అసిస్టెంట్ బంగారరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి పి రామారావు మాట్లాడుతూ మండలంలో గల విద్యార్థులందరూ లైబ్రరీని ఉపయోగించుకోవాలని అన్నారు. 20వ తారీఖు వరకు ప్రతి మండల జిల్లా గ్రామ స్థాయిలో కూడా గ్రామీణ గ్రంథాలయ శాఖల్లో కూడా ఈ కార్యక్రమ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇటువంటి కార్యక్రమానికి సభా నిర్వహణ ముఖ్యాంశాలు మరొకసారి. దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం. సదరన్ కౌన్సిల్ సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన సమావేశంలో అతిథులను సత్కరించిన సీఎం జగన్. మాతృభాషను మాతృభూమిని ఏనాడు మరవకూడదన్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ 20వ వార్షికోత్సవాలు, హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నాడని ఎమ్మెల్యే బస్తా అప్పలనాశయ్య ఆరోపణ. రైతుల పాదయాత్రకు నిర్మాత దర్శకుడు చంద్రబాబు నాయుడేనని ఎద్దేవా. అందరికీ సమన్వయం అందాలన్నదే న్యాయ వ్యవస్థ ఉద్దేశమని పేర్కొన్న శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైల్డ్ లైన్ సంస్థ సౌజన్యంతో అజాదిక అమృత్ మహోత్సవ అవగాహన ర్యాలీ. రాబోయే రోజుల్లో టీడీపీ ఖాళీ అవుతుందని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపణ. విశాఖలో వైసీపీలో చేరిన టీడీపీ బీజేపీ కార్యకర్తలకు పార్టీ కండువాలు వేసే ఆహ్వానం. త్వరలో మరింత మంది పార్టీలోకి వస్తున్నట్లు వెల్లడి. శారీరక శ్రమ లేకపోవడం వల్లే చాలా మంది రోగాల బారిన పడుతున్నారన్న జేవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ వద్ద వాక్థాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.